नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस वेमनवाड़ श्री राजराजेश्वर स्वामी वारिनी दर्शिंचुकुन्न तेलंगाण राष्ट्र देवादाय शाख कमिश्नर अनिल कुमार मंत्री केटीआर बर्थडे कानुकगा गिफ्ट स्माइल कार्यक्रमंलो गंभीरापेटलो विकलांगुलकु स्कूटीलनु पंपिणी चेसिन मंडल प्रजा प्रतिनिधुलु నూతనంగా నిర్మించిన శ్రీ భీమేశ్వర వసతి గృహాలను స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుతో కలిసి ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 15000 రూపాయల విలువగల ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసు రుద్రంగి మండల కేంద్రంలో బుహత్తర పల్లె ప్రకృతి స్థలాన్ని పరిశీలించిన డిఆర్డీఓ కౌటిల్య రెడ్డి వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారలను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేదోక్త ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అర్చక స్వాములు అందజేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ భీమేశ్వర భవనం భక్తుల వసతి గృహాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారితో కలిసి ప్రారంభించారు. యాదాద్రి తర్వాత రాజన్న ఆలయం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని భక్తులకు రూమ్స్ కొరత ఉండటంతో కొత్తగా 60 వసతి గదులు నిర్మించామని కరోనా సమయంలో సైతం రాజన్న ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తున్నారని జాగృతలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కేటీఆర్ జిల్లాను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నారని దళిత బంధు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందన్నారు. వేములవాడ రాజన్న ఆలయంకి వీటీడీఏ నుండి ఇప్పటివరకు 100 కోట్లు పెట్టామని త్వరలో మరో 50 కోట్లు బడ్జెట్ లో పెడుతున్నామన్నారు. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయంను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి ప్రేమ్ సాగర్ రావులతో కలిసి మొక్కలు నాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వారు మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్య సిబ్బందికి పళ్లను పంపిణీ చేశారు. అలాగే గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా వికలాంగులకు 3 చక్రాల వాహనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, తహసీల్దార్ యుగేందర్, ఎస్ఏ అభిలాష్, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు జోగినపల్లి ప్రేమ్ సాగర్ రావు, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మాజీ జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తరపాక కొండయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు ఉన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులైన బోయినపల్లి వినోద్ కుమార్ గారు మరియు రాజ్యసభ సభ్యులైన మన ప్రాంతానికి చెందిన జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పెళ్లి రోజు తరపున రూసో కాలేజీలో ఈ రోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది. వారికి రూసో కాలేజ్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటూ హరితహార కార్యక్రమాన్ని నిర్వహించినందుకు థాంక్యూ మా తరపున అందరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ రోజు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
श्री బోయినపల్లి వినోద్ కుమార్ గారు అదే విధంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి యొక్క ఇరువురి యొక్క వివాహ దినోత్సవ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు భూసో విద్యా సంస్థ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున హరితహార కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అదే విధంగా ఉపాధ్యాయులు ప్రియమైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ముఖ్యంగా పత్రికా ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలము వరదవెల్లిలో ఎల్లమ్మ ఆలయం వద్ద మండల పరిషత్ నిధులతో వేసిన బోర్ మోటార్ను ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ప్రారంభించారు అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ మండల పరిషత్ సాధారణ నిధులతో గ్రామాల్లో సీసీ రహదారులు ప్రజలకు అవసరాలకు ఉపయోగకరంగా ఉండే అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక రూపకల్పన చేసి నిధులు మంజూరు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య వెంకట్రోపల్లి సర్పంచ్ నందయ్య టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య ఏడుగు స్వామి ఆరేపల్లి రాజు నాగుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు వరదవెల్లి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీపంలో మరి మండల పరిషత్ సాధారణ నిధుల నుంచి బోరు మరియు పంప్ సెట్ మంజూరు చేయడం జరిగింది మరి ఈ బోరు ప్రారంభోత్సవం చేసినటువంటి గౌరవ సర్పంచ్ గౌరవ ఎంపీటీసీ మరి గౌరవ జెడ్పీటీసీ వైస్ ఎంపీపీ మరియు గౌడ సంఘ కులస్థులు మరియు వరదవెల్లి గ్రామ పెద్దలందరికీ నాకు నమస్కారాలు మరియు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్ని కుల సంఘాలు అన్ని కులాలు మంచిగా ఆర్థిక అభివృద్ధి చెంది మరి వారి వారికి సంబంధించిన కుల దేవతలు కానీ వారి గ్రామ దేవతలు కానీ అందరూ గ్రామంలో వాళ్ళ యొక్క దేవతల యొక్క ఆశీర్వాదం ఉండాలని మరి అందరు గ్రామస్తులందరూ కలిసికట్టుగా మంచిగా ఉండాలని ఉండుకుంటూ వారు దినదిన పురోగతి చెందాలని వారికి కుల సంఘ భవనాలు కానీ తర్వాత దేవాలయాలకు సంబంధించిన కానీ వారు వారి యొక్క మార్గదర్శకంలో మరి ఇక్కడ బోరు మంజూరు చేసి బోరు విజయవంతంగా సక్సెస్ అయింది మరి మనకు రేణుక ఎల్లమ్మ గారి ఆశీస్సులు మన వరదవెల్లి గౌడ సంఘానికి కానీ ప్రజలకు కానీ మరి బోయినపల్లి మండల ప్రజలకు అందరికీ ఎల్లమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై హింద్ జై తెలంగాణ ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో నూతనంగా నిర్మించబోయే రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణానికి సర్పంచ్ బద్ది కళ్యాణి భానుచంద్ర ఆధ్వర్యంలో మండల ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ గుండం నర్సయ్య హాజరై మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు సరైన ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని వారిని దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ల ఇండ్లను నిర్మించి ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమం ఎంపీపీ జనగామ శరత్రావు రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కల్వకుంట్ల గోపాలరావు మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్ మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామరావు తేరాస మండల గ్రామశాఖ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు నక్కా దాసరి రవి నాయకులు క్రాంతి కుమార్ సతీష్ చంద్రరావు మల్లారెడ్డి అంజయ్య వేణు విశ్వనాథం తదితరులు ఉన్నారు రాగ విషయంలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూడడం జరిగింది ఆవునూరులో ఇప్పుడు పూర్తిగా వాళ్లకు ఇల్లు స్థలం గాని ఇల్లు కట్టుకునే పరిస్థితి లేని వాళ్లకు ఇవాళ పాదారి ఇండ్లకు మొదలు పెట్టడం జరిగింది రాబోయే ఇంకో నెల రోజుల లోపల కూడా 50 ఇండ్లు ఎవరెవరికి అనేది కూడా తొందరనే నిర్ణయం చేసి ఆవునూరులోని నిరుపేదలందరికీ కూడా మంత్రి గారి యొక్క సహకారంతో ఇల్లు కట్టించే బాధ్యత మా మీద పెట్టింది కాబట్టి ఈ ఇండ్లను సంవత్సరం లోపు ఇదే ఇండ్లను మళ్ళీ గృహప్రవేశం చేసే విధంగా ఆవునూరు గ్రామస్తుల కృషి ఉంటేనే ఉంటుంది మేము మండల స్థాయిలో మేము అందరం మేము ఎన్నుకుంటామని తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం లోపల ఎట్టి పరిశ్రమ గృహప్రవేశం చేయాలా భగవంతుని దయవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మాకు ఆవునూరు గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆవునూరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్లకు భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు ఎంపీల నుండి ఎదురు చూస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు పదారు కట్టి మిగతా లేని వారు ఎవరైతే ఉన్నారో ఎవరి జాగల వాళ్ళు కట్టుకునే విధంగా కూడా అందరూ మండల నాయకులందరూ సపోర్ట్ చేసి మంత్రి గారు ఏదైతే కోరిక అనుకున్నారో ఆ కోరికను నెరవేర్చే విధంగా అందరం కలిసికట్టుగా ఉండి ఇవన్నీ కట్టించే విధంగా చూడాలని చెప్పేసి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్రావు తన జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను అందించారు
ముస్తాబాద్ మండలంలోని 340 మంది పారిశుద్ధ కార్మికులకు ఉపయోగపడే నిత్యవసర సరుకులను ఎంపీపీ జనగామ శరత్రావు పంపిణీ చేశారు. ఒక్కరోజు ముందే కావలసిన ఏర్పాట్లు చేసి సరుకులను గ్రామాల్లోని సర్పంచులకు అందించారు. దీంతో గ్రామాల సర్పంచులు ఎంపీపీ జనగామ శరత్రావు పుట్టినరోజు వేడుకలను అన్ని గ్రామాల్లో హంగామాగా చేపట్టారు. కాలనీలలో మొక్కలను నాటారు. పుట్టినరోజున నిత్యవసర సరుకులు అందించిన ఎంపీపీని మండల ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు కార్యకర్తలు మిత్రులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో అన్ని గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు పాల్గొన్నారు. చీకోడు గ్రామంలో ముస్తాబాద్ మండల ఎంపీపీ గారు సందర్భంగా రైతు వేదిక వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇలాగే ఎంపీపీ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజాసేవకుడు ఎంపీపీ జనగామ శరత్రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఆయన మానవీయ దృక్పథంతో ఈనాడు ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ సిబ్బందికి మానవ దృక్పథంతో పనిచేస్తూ ఈనాడు అందరికీ సరుకులు పంపిణీ చేస్తున్నాడు. అదే భాగంలో మా చీకోడు గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి 8 మందికి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో సిరిసిల్లలోని బీవై నగర్లో చింతకింది మల్లేశం సన్ ఆఫ్ బాలయ్య అనే వ్యక్తి కిరాణా షాపులో తనిఖీ చేయగా 15,000 రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లు లభించాయి. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది నమ్మదగిన సమాచారం ప్రకారం సిరిసిల్లలోని బీవై నగర్లో చింతకింది మల్లేశం అనే వ్యక్తి కిరాణా షాప్లో తనిఖీ చేయగా 15,000 రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లు లభించాయి. అలాగే జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ నిషేధిత అంబర్ జర్దా గుట్కా ప్యాకెట్లు అమ్మితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా పోలీసులు అన్నారు. జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ నిషేధిత అంబర్ జర్దా గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారనే సమాచారం ఉంటే డైల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆవరణలో మంత్రి కేటీఆర్ బర్త్డే కానుకగా గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని వికలాంగులకు 20 స్కూటీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ విజయలక్ష్మణ్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఒక అన్నగా తన పుట్టినరోజు పురస్కరించుకుని వికలాంగులకు ట్రై స్కూటీలు ఇస్తానని మాట నిలుపుకున్నారని అన్నారు. అలాగే 20 స్కూటీలలో తన సొంత ఖర్చులతో పెట్రోల్ కొట్టించి వికలాంగులకు అందించారు. మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని వికలాంగులు లబ్ధిదారులు భగవంతుని కోరుకున్నారు. ఈ కార్యక్రమం ఎంపీపీ కరుణ, వైస్ ఎంపీపీ లత, టీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని వికలాంగులతో ఈ పండుగ అందిస్తున్నటువంటి మన కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ వికలాంగులు మాకు మా అన్న ఒక తోడుగా ఉంటుందో పనిచేస్తుందన్న సంతోషంగా ఎంతోమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గారు మన కేటి రామారావు గారి జన్మదినం సందర్భంగా వికలాంగులకు ఒక కానుకగా ఇస్తూ వాళ్ళను ఆదుకుంటానని చెప్పి మన జిల్లాకు 125 త్రీ వీలరు బైక్లు పంపిణీ చేశారు. వికలాంగులు ముందుకెళ్ళడానికి నేనున్నాను అంటే వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తూ ఇలాంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి మన మంత్రి గారికి, ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి, మన మంత్రి గారికి ఈ మండల వికలాంగుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. తన పుట్టినరోజు సందర్భంలో ఈ స్మైలే గిఫ్ట్ అనేటువంటి ఒక కొత్త వినూత్నమైనటువంటి కార్యక్రమం తీసుకుండటం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా టోటల్ రాష్ట్రంలో 1,000 వెహికల్స్ వరకు స్పాన్సర్డ్ అయినటువంటి సందర్భంలో మన మండలానికి మొదటి విడతగా 10 రావడం జరిగింది. ఈరోజు ఈ 10 లబ్ధిదారులకి ఈరోజు అందిస్తున్నాం. ఇందాక గౌరవ ఎంపీపీ గారు గోపన్న గారు చెప్పినట్టుగా దశలో ఇంకా పురోగమించే విధంగా వారికి ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి వీరు మా అందరి మండల పార్టీ పక్షాన కోరుకుంటూ 2018 ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీల అమలు గురించి వెంటనే అమలు చేయాలని గంభీరావుపేట తహసీల్దార్ గారికి బీజేపీ కిసాన్ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ ప్రభుత్వం 2018 ఎలక్షన్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీల గురించి 1 లక్ష రూపాయల వ్యవసాయ రుణ హామీని వెంటనే అమలు చేయాలి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఉచిత ఎరువులు పంపిణీ హామీ వెంటనే అమలు చేయాలని గంభీరావుపేట బీజేపీ కిసాన్ మోర్చా మండల శాఖ మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కోడి రమేష్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి నల్ల రాజకుమార్, జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, బీజేపీ మండల అధ్యక్షులు గంటా అశోక్, దేవేందర్ యాదవ్ నాగరాజు, సీనియర్ నాయకులు బంగారపు దేవేందర్, శ్రావణ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పీఎం కిసాన్ ఫసల్ బీమా యోజనను కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల శాఖ తరఫున ఎమ్మెల్యే గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వెంటనే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల శాఖ ద్వారా ఇవాళ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 1 లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, మరియు ఫసల్ బీమా యోజన అమలు చేయాలి రాష్ట్రంలో. కానీ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, మరియు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బృహత్తర పల్లె ప్రకృతి స్థలాన్ని డిఆర్డీఓ కౌటిల్యరెడ్డి, రుద్రంగి మండల కేంద్రంలో ఎంపీడీఓ మాలోతు శంకర్, సర్పంచ్ తర్రే ప్రబలతతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్న బృహత్తర పల్లె ప్రకృతి స్థలాన్ని తొందరగా కేటాయిస్తే అటు స్థలంలో రకరకాల మొక్కలతో చక్కటి పార్కును ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకోవటానికి ఆట వస్తువులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.